రెండేళ్లకోసారి జరిగే మేడార మహాజాతరకు ఎక్కడనున్నా భక్తులు తరలి రావాల్సిందే. బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని వనదేవతలకు మొక్కుగా సమర్పించుకోవాల్సిందే. అనుకోని అవంతరాలు, ఆరోగ్య సమస్యలతో జాతరకు వెళ్ళలేకపోయామనే భక్తులను, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోలేకపోయామనే బాధ ఏడాదంతా వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ అవకాశాన్ని కల్పించింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. వనం నుంచి అమ్మవారులు జనంలోకి వచ్చి దీవించే మహాఘట్టానికి ఇంకా కొన్ని రోజులే సమయముంది. ఈ జాతరకు మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. జాతరకు కుటుంబ సమేతంగా తరలి వస్తారు భక్తులు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవారులకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారంలోనే బస చేస్తారు. అక్కడే వండుకుని తిని సేద తీరుతారు. జాతర జరిగే 4 రోజులు దండకారణ్యం మొత్తం జనారణ్యంగా ఓ మెట్రోపాలిటన్ సిటీగా మారిపోతుంది. అమ్మవారులకు చెల్లించే మొక్కుల్లో ప్రధానమైనది బెల్లం. దీన్నే బంగారంగా పిలుస్తారు. ఆరోగ్యం బాగైనా, కొత్త ఇల్లు కట్టుకున్నా, బిడ్డ పెళ్లి చేసినా, ఇలా ఏ శుభకార్యం జరిగినా జాతర సమయంలో నిలువెత్తు బెల్లం సమర్పించడం ఆనవాయితీ. జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. జాతరకు రావాలని ఎన్నో రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి అనుకోని కారణాలతో కొందరు భక్తులు జాతరకు హాజరు కాలేకపోతూ ఉంటారు. అలాంటి వారిని అమ్మవారులకు నిలువెత్తు బంగారం సమర్పించలేకపోయామనే బాధ వెంటాడుతూ ఉంటుంది. అయితే జాతరకు హాజరు కాలేని భక్తులు అమ్మవారుల గద్దెల ముందు బెల్లం సమర్పించడానికి ఐటీ విభాగం ద్వారా దేవాదాయ శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. మొక్కుగా బంగారాన్ని సమర్పించాలనుకునే భక్తులు మీ సేవ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే వీలు కల్పించింది దేవాదాయ శాఖ. కిలో బంగారం బెల్లం ధర 60 రూపాయలుగా నిర్ణయించింది. 35 రూపాయలు మీ సేవా ఛార్జీలు, మరో 100 రూపాయలు పోస్టల్ ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి 50 కిలోలు ఉంటే 60 రూపాయలు కిలో చొప్పున 3000 మీ సేవా పోస్టల్ ఛార్జీలు కలిపి 3135 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఆధారంగా మేడారంలో ఎండోమెంట్ సిబ్బంది ఆ బెల్లాన్ని అమ్మవారుల సన్నిధికి చేరుస్తారు. ఇలా సమర్పించిన బంగారం బెల్లంలోంచి కొంత తిరిగి ఆ భక్తునికి పోస్టల్ ద్వారా ఇంటికి పంపిస్తుంది దేవాదాయ శాఖ. దీంతో అమ్మవారి మొక్కులు చెల్లించాం, అమ్మవారి ప్రసాదమే ఇంటికి వచ్చిందన్న ఆనందం భక్తులకు కలగనుంది. ఈ అవకాశాన్ని జాతరకు రాలేని భక్తులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.